హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా సంక్షోభం కారణంగా పిల్లల యొక్క భద్రతకి భరోసా లేకుండా పోయింది అన్నటువంటిది. వాళ్ళ యొక్క ఆరోగ్యం, రక్షణ, చదువు, భవిష్యత్తు ఇవన్నీ కూడా సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. ఇలాంటి ప్రశ్నలు అన్నటువంటివి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కోవిడ్ సంక్షోభంతో గత 7.5 కాలంగా విద్యార్థులంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. వాళ్ళ యొక్క బాల్యం, చదువు, కొంతమంది కుటుంబ భద్రతని కూడా కోల్పోతూ ఉన్నారు. కరోనా కాలంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అయితే బడులు కూడా తెరవకపోవటంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 కోట్ల మంది బాలలు పౌష్టికాహారానికి దూరమయ్యారు. ల్యాన్సెట్ పత్రిక ప్రకారం దాదాపు 7 దేశాల్లో చేపట్టినటువంటి సర్వేలో ప్రతి 10 లక్షల మంది చిన్నారుల్లో 2 కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు అన్నట్టుగా వెల్లడైంది. కరోనా 3వ దశ విజృంభణలో పిల్లలకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి అంచనాల్ని కొందరు నిపుణులు వెలువరించారు. మరొకవైపు ఈ అంచనాల్ని విశ్వసించాల్సినటువంటి అవసరం కూడా లేదు అన్నట్టుగా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కరోనా కాలంలో బాలల హక్కుల ఉల్లంఘనలు అనేవి పెరిగాయి, బాల్య వివాహాలు పెరిగిపోయాయి, భారతదేశంలో బాల కార్మికుల సంఖ్య రెట్టింపు అయింది అన్నట్టుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. లైంగిక వేధింపులు, అక్రమ రవాణా లాంటివి పెరుగుతూ ఉన్నాయి. పేదరికంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రుల్ని కోల్పోయారు. బాలల హక్కుల పరిరక్షణ సంఘం ఇటీవల సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి వార్షిక నివేదిక ప్రకారం 2020లో, అంటే భారత్లో మార్చి 2020 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 1700 మంది పిల్లలు అనాథలయ్యారు. దాదాపు 7400 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారు. అంటే దాదాపు మొత్తం మీద 9346 మంది బాలలు కోవిడ్ బాధితులు అయ్యారు. ఇలా అనాథలుగా మారినటువంటి పిల్లలకి పిఎం కేర్స్ ఫండ్ నుంచి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీళ్ళకి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయల కార్పస్ నిధిని, ఆ తర్వాత 5 ఏళ్ళు అంటే 23 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెలా స్టైఫండ్ని ఇస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద అనాథ బాలలకి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ కార్పస్ నిధి ద్వారా 18 ఏళ్లకు వచ్చేటటువంటి డబ్బు కన్నా ప్రస్తుతం అందించాల్సినటువంటి సహాయం చాలా ఉంటుంది అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పిల్లల యొక్క ఆకలిని తీర్చేందుకు తక్షణమైనటువంటి చర్యల్ని తీసుకోవాలి. పాఠశాలలు మూతపడటంతో సరైనటువంటి పౌష్టికాహారం, ఆటపాటలు లేకపోవటం వల్ల బాలలు చాలామంది కూడా వాళ్ళలో మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంది. అంటే వాళ్ళందరూ కూడా ఒక రకంగా కరోనా బాధితుల్లాగే మనం చెప్పచ్చు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్నారికి కూడా పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి బాలల సంరక్షణ సమితులు, జిల్లా బాలల సమగ్ర రక్షణ అధికారులు, పంచాయతీ లేదా మున్సిపాలిటీ సిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు, జిల్లా కలెక్టర్లు, బాలల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే బాలలకి కరోనా నుంచి రక్షించుకోగలిగినటువంటి అవకాశం అనేది ఉంటుంది. బడియీడు విద్యార్థుల యొక్క బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి. అంటే మనం చూస్తే ప్రపంచంలో 220 కోట్ల మంది బాలలు ఉంటారు అన్నట్టుగా అంచనా వేస్తే అందులో 1/3 వంతు భారతదేశంలోనే ఉన్నారు. వీళ్ళని సంరక్షించి సరైన రీతిలో వీళ్ళని పెంచగలిగితేనే మన దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. యునెస్కో 2020 నివేదిక ప్రకారం 130 దేశాలలో 8 కోట్ల మంది బాలలు, యువత కరోనా కారణంగా విద్యని కోల్పోయారు? 8 కోట్ల మంది, 130 కోట్ల మంది బాలలు మరియు యువత కరోనా ద్వారా విద్యను కోల్పోయారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ అభివృద్ధికి, పౌర జీవనం సజావుగా సాగటానికి సరఫరా వ్యవస్థ అన్నటువంటిది చాలా కీలకం. మన భారతదేశంలో 80% సరుకు రవాణా అన్నటువంటిది రోడ్డు మార్గంగానే సాగుతూ ఉంది. సరఫరా వ్యవస్థలో రోడ్లు కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ భాగం ట్రక్కులదే ఉంది. రోజు జాతీయ రాష్ట్ర రహదారుల మీద 1000 కిలోమీటర్లు తిరుగుతూ నిత్యావసర సరుకులు, ఔషధాలు, ఇంధనం లాంటి వాటిని దేశంలోని మూలమూలలకి ఇవి చేరవేస్తూ ఉన్నాయి. అయితే కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల్లో విధించినటువంటి లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు ఇవన్నీ కూడా ట్రక్ పరిశ్రమని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది.
అయితే ట్రక్కు డ్రైవర్లు కూడా కరోనా బారిన పడ్డారు. దాదాపు 5 లక్షల మంది విధుల్ని వదిలిపెట్టి స్వగ్రామాలకు వెళ్లారు అన్నట్టుగా భారత రవాణా పరిశోధన శిక్షణ ఫౌండేషన్ నివేదిక అన్నది వెల్లడిస్తోంది. ఇప్పటి వరకు కూడా ట్రక్కు పరిశ్రమ సుమారు 50,000 కోట్ల రూపాయల మేర నష్టపోయింది అన్నట్టుగా అఖిల భారత మోటారు రవాణా కాంగ్రెస్ అన్నటువంటిది వెల్లడించింది. ట్రక్కు రవాణాని అధికంగా ఉపయోగించుకునేటటువంటి ఈ కామర్స్ సంస్థలు కరోనా కారణంగా వస్తు ఉత్పత్తి లేక కార్యకలాపాలను నిలిపివేయటం, నిత్యావసర సరుకుల రవాణాకి పరిమితం కావటంతో ఈ పరిశ్రమ ఢీలా పడిపోయింది. గిరాకీ లేకపోవటంలో ట్రక్కు అద్దెలు 30% దాకా తగ్గిపోయాయి. మరొకవైపు డీజిల్ ధరలు అనేవి పెరుగుతూ ఉండటం వల్ల ట్రక్కు కంపెనీల ఆర్థిక పరిస్థితి అనేది మరింతగా దిగజారింది. అయితే ట్రక్కు పరిశ్రమకి సంబంధించి మన దేశంలో 40 లక్షల మంది డ్రైవర్లు, 2.5 లక్షల మంది సహాయకులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 90% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ట్రక్కు రవాణా కార్మికులందరికీ కూడా సామాజిక భద్రతా పథకాన్ని వర్తింపజేయాలి, ఆరోగ్య పరీక్షలను జరిపించి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కరోనా టీకాలు వేయించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకి, ఆహార భద్రతకి, ఉపాధి కల్పనకి రోడ్డు రవాణా వ్యవస్థ అనేది చాలా అవసరం కాబట్టి మళ్ళీ ఇది పునరుత్తేజం చెందే విధంగా చర్యలు చేపట్టాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రానిక్ వే బిల్ లేదా ఈ వే బిల్ అంటే ఏమిటి? ఈ వే బిల్ అంటే ఏంటి? జిఎస్టీ రెజీమ్కి సంబంధించి, అంటే గూడ్స్ అండ్ ట్యాక్స్ రెజీమ్కి సంబంధించి ఏదైనా కూడా ఇంటర్ స్టేట్ మూమెంట్ కావచ్చు, ఇంట్రాస్టేట్ మూమెంట్ కూడా కావచ్చు, 50,000కి పైబడినటువంటి వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ అన్నటువంటివి, అది కూడా 10 కిలోమీటర్స్ బియాండ్ గనక సేల్స్ అనేవి జరిగితే అవి ఈ వే బిల్ లేదా ఎలక్ట్రానిక్ వే బిల్ సిస్టమ్ కిందికి వస్తాయి. ఈవే బిల్ అన్నటువంటిది ఒక యూనిక్ ఈవే బిల్ నెంబర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఈవే బిల్ నెంబర్ అన్నటువంటి దాన్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. దీన్ని సప్లయర్కి, రిసిపియంట్కి, అలాగే ట్రాన్స్పోర్టర్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకోసం ఈవే బిల్ని తీసుకొచ్చారు అంటే, ఒకటి వచ్చేసి గూడ్స్ అన్నటువంటివి ఫాస్ట్గా మూమెంట్ అయ్యేందుకు, అంటే మూమెంట్ని ఫాస్టర్ చేసేందుకు. రెండవది వెహికల్స్ యొక్క టర్న్ అరౌండ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయటం కోసం. మూడవది లాజిస్టిక్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ లాజిస్టిక్స్ ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయాలి. దానికి అంటే యావరేజ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినటువంటి వాటిని, అంటే ట్రావెల్ టైంని, కాస్ట్ని కూడా రెడ్యూస్ చేయాలి, దాని ద్వారా లాజిస్టిక్స్ ఇండస్ట్రీకి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈవే బిల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ప్రియర్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది సప్లయర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ అఫీషియల్ వీటిని స్క్రూటినైజ్ చేస్తారు. దాని తర్వాత ఇది 1 డే పాటు ఈ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 100 కిలోమీటర్ల వరకు గూడ్స్ అన్నటువంటివి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇది వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేయలేరు. కాకపోతే దీనికి సంబంధించిన కమిషనర్ మాత్రం ఈ వ్యాలిడిటీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. కాకపోతే దానికి సంబంధించి, అది కూడా సర్టెన్ గూడ్స్కి సంబంధించి మాత్రమే, ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయటం ద్వారా దీనికి సంబంధించినటువంటి వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేయవచ్చు. దీనికి సంబంధించి గూడ్స్ కనుక ఈవే బిల్ని జనరేట్ చేయకుండా వెళ్తే, అంటే ఈవే బిల్ని జనరేట్ చేయకుండా గూడ్స్ని కనుక వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి అని చూస్తే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి, అప్పుడు పెనాల్టీ అనేది వేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలకి సంబంధించి. ఆత్మనిర్భర్ భారత్ కింద సాగు రంగానికి సంబంధించి ప్రకటించినటువంటి 100,000 కోట్ల ప్యాకేజీని వ్యవసాయ మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల్ని పెంచడం కోసం ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మోదీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జాతీయ రాష్ట్ర సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కూడా ఈ నిధిని వినియోగించుకొని రైతులకు అవసరమైనటువంటి వసతుల్ని అభివృద్ధి చేయొచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ పథకం కింద ఒక్కొక్క యూనిట్కి ప్రభుత్వ హామీతో 2 కోట్ల రూపాయల వరకు రుణాన్ని ఇస్తారు. అలాగే 3% వడ్డీ రాయితీని వర్తింపజేస్తారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గరిష్టంగా విభిన్న గ్రామాల్లో 25 యూనిట్ల వరకు చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాలు వికేంద్రీకరణ పద్ధతిలో 25కు మించి యూనిట్లను చేపట్టినా కూడా రుణాన్ని, వడ్డీ రాయితీని ఇస్తారు. దీని ద్వారా కోల్డ్ స్టోరేజెస్, శీతల గిడ్డంగులు, గ్రేడింగ్ విభాగాలు ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
కోవిడ్ మూడవ దశ ఉధృతిని ఎదుర్కొనేందుకు వీలుగా దేశంలో వైద్య రంగంలో మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో వీటిని పెంపొందించడం కోసం కేంద్రం 23,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించినటువంటి 15,000 కోట్ల ప్యాకేజీకి ఇది అదనంగా చెప్పటం జరిగింది. అంటే కేంద్రం 15,000 కోట్లు, రాష్ట్రాలు ఇంకొక 8,123 కోట్ల రూపాయలు దీంట్లో సమకూరుస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోవిడ్ అత్యవసర స్పందన ప్యాకేజీ 2 కింద కోవిడ్ మూడవ ఉధృతిని ఎదుర్కొనేందుకు కేంద్రం 8,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. 8,000 కోట్లు, 23,123 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీగా ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేస్ అన్నటువంటిది బయటపడింది. 24 సంవత్సరాల మహిళలో ఈ వ్యాధిని గుర్తించారు. అయితే జికా వైరస్ అంటే ఏంటి, జికా వైరస్ యొక్క హిస్టరీ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జికా వైరస్ గురించి తెలపండి. ఇక్కడ చూడండి, జికా వైరస్ అంటే ఏంటి. ఇక్కడ చూడండి, జికా వైరస్ అన్నటువంటిది ఫస్ట్ ఉగాండాలో ఉన్నటువంటి జికా ఫారెస్ట్లో ఇది కనుగొనబడింది. దీని యొక్క సింప్టమ్స్ ఏంటి, ఫీవర్, ర్యాషెస్, కన్జంక్టివైటిస్, హెడేక్, జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్, ఇవన్నీ కూడా దీని యొక్క సింప్టమ్స్. ఈ జికా వైరస్ అన్నటువంటిది కేవలం ఒక వారం పాటు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ అన్నటువంటిది ఇది ఫేటల్ కాదు, అయినా కూడా ఇది మైక్రోసెఫాలీ అన్నటువంటి వ్యాధిని కలుగజేయగలదు. అంటే ఏంటి, బర్త్ డిఫెక్ట్ అన్నమాట. అంటే ఎవరన్నా ప్రెగ్నెంట్గా ఉంటే అలాంటి వాళ్ళకి ఈ జికా వైరస్ కనుక వచ్చిందంటే ఈ ఇన్ఫెక్షన్ అది బ్రెయిన్ డెవలప్మెంట్, అంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ని ఇది ఆపేస్తుంది. దాంతో ఆ న్యూ బోర్న్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న తలతో పుడతారు. అలా చిన్న తలతో ఉండేటటువంటి వాళ్ళనే మైక్రోసెఫాలీ అన్నటువంటి వ్యాధిగా మనం గుర్తిస్తాము. ఇక్కడ ఈ జికా వైరస్ యొక్క హిస్టరీని మనం చూసుకుంటే, మొదటిసారిగా 1947 జికా ఫారెస్ట్, ఉగాండాలో జికా ఫారెస్ట్ అనేది ఉంది, అందువల్లే దీనికి జికా వైరస్ అన్న పేరు వచ్చింది. అందులో రీసెస్ మంకీలో ఫస్ట్ టైం ఈ జికా వైరస్ని కనుగొన్నారు. 1952 ఫస్ట్ హ్యూమన్ కాజ్ అనేది, అంటే ఉగాండా తాంజానియాలో ఫస్ట్ టైం ఈ జికా కేసెస్ని నమోదు అయ్యాయి. దాని తర్వాత 1960-80 ఉగాండా నుంచి వెస్టర్న్ ఆఫ్రికాకి, తర్వాత 1969-83 మధ్యలో ఏషియాలో మస్కిటోస్లో జికాని కనుగొన్నారు. తర్వాత 2007 వచ్చేసరికి జికా అవుట్బ్రేక్ అన్నటువంటిది హ్యూమన్స్లో వచ్చింది, స్పెసిఫిక్గా పసిఫిక్ ఐలాండ్కి సంబంధించి. దాదాపు 50 రెసిడెంట్స్లో 73% మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. దీని తర్వాత 2008 సెక్షువల్ ట్రాన్స్మిషన్, అంటే జికాకి సంబంధించినటువంటి సెక్షువల్ ట్రాన్స్మిషన్కి సంబంధించి ఫస్ట్ డాక్యుమెంటెడ్ కేసు అన్నది నమోదైంది. దీని తర్వాత 2013-14 కూడా దీని అవుట్బ్రేక్ అనేది జరిగింది. 2015 బ్రెజిల్ రిపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే మైక్రోసెఫాలీ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అన్నట్టుగా డిక్లేర్ చేయటం జరిగింది. దీని తర్వాత 2016 ఎల్ సాల్వడార్ కూడా గుళియన్ బారే సిండ్రోమ్ గురించి, దాని యొక్క అన్యూజువల్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా గుర్తించింది. దీని తర్వాత బ్రెజిల్ కూడా దాదాపు 3,893 సస్పెక్టెడ్ కేసెస్కి సంబంధించి మైక్రోసెఫాలిలో గుళియన్ బారే సిండ్రోమ్ అనేది ఉంది, వీళ్ళలో 1,700 మందికి అన్నట్టుగా గుర్తించింది. తర్వాత 2017 ఇండియా ఫస్ట్ జికా వైరస్ కేసు అన్నటువంటిది అహ్మదాబాద్లో నమోదైంది. దీని తర్వాత 2018 రాజస్థాన్, బీహార్ ఇలా కూడా కేసులు నమోదయ్యాయి. అయితే కేరళలో తొలిసారిగా ఇప్పుడు జికా వైరస్ కేసు అనేది వెలుగు చూసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వినియోగం ఇతర అంశాల మీద చర్చించి ఒక అంగీకారానికి వచ్చేందుకు 9 జూలై త్రిసభ్య కమిటీ ఒక సమావేశాన్ని కృష్ణా బోర్డు అన్నటువంటిది ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు అన్నటువంటిది ఈ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ వివాదం తీవ్ర రూపం దాల్చినటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ మీటింగ్కి హాజరు కావటానికి ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోగా వాయిదా వేయాలి అన్నట్టుగా తెలంగాణ కోరింది. నీటి వాటాలో తెలంగాణకి సంబంధించిన ముఖ్య విషయాలని ఇందులో చేర్చలేదు, అంటే ఈ అజెండాలో చేర్చలేదు అన్నట్టుగా పేర్కొంది. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలి అన్నట్టుగా తెలంగాణ కోరింది. అలాగే కొత్తగా బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎంపీ సింగ్ దీని మీద సంబంధిత అధికారులతో చర్చించి వాయిదాకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు బాధ్యతల్ని స్వీకరించారు? ఎవరు? ఎంపీ సింగ్. ఈయన కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా బాధ్యతల్ని స్వీకరించారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత వైమానిక దళానికి ఆకాష్ క్షిపణుల్ని సరఫరా చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లేదా బీడిఎల్ అన్నటువంటిది ఒక ఒప్పందం చేసుకుంది. దాదాపు 499 కోట్ల విలువైనటువంటి ఈ ఒప్పందం మీద భారత వైమానిక దళం ఎయిర్ కమోడోర్ అజయ్ సింగాల్, అలాగే బీడిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమోడోర్ అయినటువంటి టిఎన్ కౌల్ వీళ్ళు సంతకాలు చేయటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారత వైమానిక దళానికి ఆకాశ్ క్షిపణుల్ని సరఫరా చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎన్ని కోట్లతో ఒప్పందం చేసుకుంది? 499 కోట్ల రూపాయలతో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టోక్యో ఒలింపిక్స్కి సంబంధించింది. ఒలింపిక్స్కి ముందు జపాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఒలింపిక్ని సజావుగా నిర్వహించేందుకు టోక్యోలో ఆత్యయిక స్థితిని విధించింది. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ను నిర్వహిస్తున్నాము అన్నట్టుగా ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ నుంచి, అంటే జూలై 12వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు ఆత్యయిత స్థితి అనేది ఇక్కడ అమలులో ఉంటుంది. టోక్యోలో నివసించే వాళ్ళని కూడా ఇంట్లో ఉండి టీవీల్లో ఒలింపిక్స్ని వీక్షించాలి అన్నట్టుగా ప్రభుత్వం కోరింది. అంతేకాకుండా అత్యయిక స్థితి సమయంలో ప్రధానంగా బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాల మీద నిషేధాన్ని విధించబోతున్నారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే ఒలింపిక్స్ జరగబోతున్నాయి. స్టేడియాల సామర్థ్యంలో సగం లేదా 1/4 ప్రేక్షకులనైనా అనుమతించాలి అన్నట్టుగా కొన్ని రోజులుగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అభిమానులకు అవకాశం కల్పించటంతో అక్కడ ఒలింపిక్స్ని ప్రమాదంలో పడేయటం మంచిది కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? జూలై 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 8వ తేదీ వరకు ఈ టోక్యో ఒలింపిక్స్ అన్నటువంటివి జరుగుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్ మండలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయినటువంటి మను సాహ్నీ, ఈయన తన పదవికి రాజీనామా చేశారు. 2022 వరకు అతడి పదవీ కాలం ఉన్నా కూడా విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో అతనికి విభేదాలు అనేవి ఉన్నాయి. నిరంకుశంగా వ్యవహరిస్తారు అన్నటువంటి ఆరోపణ ఆయన మీద ఉంది. దాంతో అతడి మీద విచారణని ICC, అంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి అన్నటువంటిది ప్రారంభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు? మను సాహ్నీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బల్క్ డ్రగ్ పరిశ్రమలు భారీగా పెరగబోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలకి తోడు ఇంకొన్ని దరఖాస్తులు కూడా వచ్చాయి. వాటికి సంబంధించి, అంటే ప్రస్తుతం కోవిడ్ సంక్షోభం ఉన్నటువంటి నేపథ్యంలో ఔషధాల తయారీలో వేగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పరిశ్రమలకి కీలకమైనటువంటి మినహాయింపును కలిగించడం జరిగింది. దీనికి సంబంధించే ఈ క్రమంలో భారీగా దరఖాస్తులు అనేవి వచ్చాయి. ఇవన్నీ గనక రూపంలోకి వస్తే భారీగా, అంటే ఫార్మా రంగం అన్నటువంటిది మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ఒక్కొక్క బల్క్ డ్రగ్ యూనిట్కి సంబంధించి కనీసం 10 నుంచి 20 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అనుమతి పొందినటువంటి 300 పైచిలుకు పరిశ్రమలు గనక ఏర్పాటైతే 3,000 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం గురించి తెలుపండి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన, దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటికల్స్ అన్నటువంటిది 2008వ సంవత్సరంలో జన ఔషధి క్యాంపెయిన్ అన్నటువంటి పేరుతో తీసుకురావటం జరిగింది. దానిని తర్వాత బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఈ బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద పనిచేస్తుంది. అయితే ఈ పిఎంబీజేపీ అన్నటువంటిది ఏంటి, జెనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఈ జెనరిక్ డ్రగ్స్కి సంబంధించి తక్కువ ప్రైజెస్లో క్వాలిటీ డ్రగ్స్ని అందరికీ అందించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ని అందించాలి, అలాగే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క యూనిట్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ని తగ్గించాలి, అలాగే వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించాలి. అంతేకాకుండా ఈ జెనరిక్ మెడిసిన్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మరియు పబ్లిసిటీని అందరిలోకి తీసుకెళ్ళాలి. అంటే ఎక్కువ ప్రైజ్
ఉంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది కాదు, ఎక్కువ క్వాలిటీ ఉంటాయి అన్నటువంటిది నిజం కాదు అన్నటువంటి విధంగా దాన్ని తెలియజేయటం కోసం ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. దీనికోసమే ప్రతి సంవత్సరం కూడా జన ఔషధి వీక్ అన్నటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. జన ఔషధి వీక్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనాలో ఉన్నటువంటి గన్సూ ప్రావిన్స్. ఈ ప్రావిన్స్లో దాదాపు 119 అధునాతనమైనటువంటి భూగర్భ క్షిపణి వేదిక ప్రయోగ కేంద్రాల్ని చైనా నిర్మిస్తోంది అన్నట్టుగా మాంటరీలో ఉన్నటువంటి జేమ్స్ మార్టిన్ అణుపరీక్షల నిషేధ అధ్యయన సంస్థకి చెందినటువంటి పరిశోధకులు కనుగొన్నారు. చైనా నిర్మిస్తున్నటువంటి అధునాతనమైనటువంటి DF-41 అనే పేరున్నటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల యొక్క నిల్వ కేంద్రాలుగా ఈ నిర్మాణాల్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ DF-41 క్షిపణుల యొక్క పరిధి 15,000 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని అయినా కూడా ఇవి ధ్వంసం చేయగలవు. ఇప్పటికే ఉనికిలో ఉన్నటువంటి అణ్వాయుధాల వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అమెరికా అణ్వాయుధ ఆధిక్యతను ఎదుర్కోవాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా చైనా ఈ భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇలాంటి పరిణామాలన్నీ ఉన్నందువల్ల భారతదేశం అనేటటువంటిది మరింత అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, DF-41 పేరున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులని తయారు చేసిన దేశం ఏది? ఏ దేశం? చైనా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం మన దేశంలో ఏదైతే డెల్టా వేరియంట్ అన్నటువంటిది విజృంభిస్తోందో అలానే లాంబ్డా రకం అనేటటువంటిది కూడా ఉంది. లాంబ్డా రకంకి సంబంధించి కొన్ని దేశాల్లో ఇప్పుడు ఇది ఆందోళన రేకేస్తోంది. నిజానికి ఈ లాంబ్డా రకం అన్నటువంటిది పోయిన సంవత్సరమే దక్షిణ అమెరికా దేశమైనటువంటి పెరూలో దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత ఇది సుమారు 30 దేశాలకి విస్తరించింది కూడా. అయితే ఇప్పటి వరకు కూడా భారత్లో దీని యొక్క కొత్త రూపాంతరిత వైరస్ సోకినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అంతేకాకుండా గత నెల 14వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా కూడా ప్రకటించింది. కరోనా వచ్చిన తర్వాత గుర్తించినటువంటి 7వ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ లాంబ్డా రకం అన్నమాట. అయితే ఈ లాంబ్డా రూపాంతరం చెందినటువంటి కరోనా వేరియంట్ని ఆసియా మొత్తం మీద ఒక్క బ్రెజిల్లోనే గుర్తించారు. అయితే యూరోపియన్ దేశాలు కొన్నింట్లో ఈ వైరస్ ఉన్నటువంటి కారణంగా ఆ దేశాల నుంచి భారత్కి రాకపోకలు అనేవి సరిగ్గా లేవు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లాంబ్డా రకం కరోనా వేరియంట్ శాస్త్రీయ నామం ఏమిటి? C-37 అన్నటువంటిది లాంబ్డా రకం కరోనా వేరియంట్ యొక్క శాస్త్రీయ నామం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాయు కాలుష్యానికి సంబంధించింది. ఇక్కడ విజయవాడలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికని తీసుకొచ్చారు అన్నట్టుగా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలి. దీని యొక్క అమలుకు సంబంధించి కమిటీ యొక్క తొలి సమావేశం ఇక్కడ జరిగింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ మినిస్ట్రీ అన్నటువంటిది 2019 జనవరిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావటానికి ఫస్ట్ ఎవర్ ఎఫర్ట్ అన్నట్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీని ద్వారా పర్టికులర్ మ్యాటర్కి సంబంధించి అంటే PM-10, PM-2.5 ఇలాంటి వాటికి సంబంధించి వాటిని నెక్స్ట్ 5 ఇయర్స్లోగా 20%కి తగ్గించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. దానికి సంబంధించి బేస్ ఇయర్ అంటే ఏ ఇయర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే బేస్ ఇయర్గా 2017 ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకొని వచ్చే 5 సంవత్సరాల్లో కనీసం 20% కూడా ఈ PM-2.5 అలాగే PM-10 వీటిని తగ్గించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఈ ప్లాన్ని దాదాపు అంటే నాన్ అటైన్మెంట్ సిటీస్ మరియు సిటీస్లో కూడా యూనియన్ టెరిటరీస్లో కూడా దీన్ని అప్లికబుల్ అయ్యేలాగా చూస్తూ ఉన్నారు. నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ఏంటి అంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటాము, NAAQS అనేసి. ఏంటి నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నటువంటి వాటికి సంబంధించి ఏవైతే వీటిని తక్కువగా పాటిస్తూ ఉన్నాయో అలాంటి వాటిని నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటామన్నమాట. దీని కింద 2024 కూడా ఎయిర్ పొల్యూషన్ని 20-30% తగ్గించాలి అన్నట్టుగా పెట్టుకోవటం జరిగింది. దీని కింద ఈ వెహికల్స్కి షిఫ్ట్ అయ్యేలాగా చూడటం, CNG వెహికల్స్ని వాడేలాగా చూడటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయటం అంటే రోడ్స్ క్లీన్ చేయటం కావచ్చు, అలాగే పబ్లిక్ పార్కింగ్ ఫెసిలిటీస్ని ఎన్హాన్స్ చేయటం కావచ్చు, ఫ్యూయల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయటం, ట్రాఫిక్ మేనేజ్మెంట్లు చేయటం ఇలాంటివన్నీ కూడా దీని కిందకి అంటే NGT అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ని ఇవ్వటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనల్ని తీసుకొచ్చిందో వీటిని ఉల్లంఘించినటువంటి పక్షంలో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక అయినటువంటి ట్విట్టర్ మీద చర్య తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల అమలుకు కట్టుబడి ఉన్నాము అన్నట్టుగా సంబంధిత అధికారి ట్విట్టర్ కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి అమెరికాలో నోటరీ చేయించి ఇవ్వాలి అన్నట్టుగా ఆ సంస్థని ఆదేశించింది. దీనికి ట్విట్టర్ విజ్ఞప్తితో 2 వారాల గడువుని ఇచ్చింది. గడువు ఇచ్చినంత మాత్రాన ట్విట్టర్కి ఎలాంటి రక్షణ కల్పించినట్లు కాదు అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయి? ఎప్పటి నుంచి? May 26th నుంచి. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకి అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలని చేస్తోంది. రైస్, పారా, బాయిల్డ్ మిల్లుల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి బియ్యపు నూక ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకి ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల యొక్క దిగుమతిని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. పెట్రోల్లో కలిపేందుకు చెరుకు మిల్లుల నుంచి వెలువడేటటువంటి మొలాసిస్ ద్వారా ఈ ఇథనాల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీనిని కేంద్ర పెట్రోలియం సంస్థలే కొంటూ ఉన్నాయి. మన దేశంలో ప్రస్తుతం ఈ పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది కేవలం 5% మాత్రమే ఉంటుంది. అంటే 5% మాత్రమే బ్లెండింగ్ అనేది జరుగుతూ ఉండగా 2025 దీన్ని 10% పెంచాలి, 2030 20% దీన్ని తీసుకురావాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇథనాల్ ఉత్పత్తి మీద దృష్టి పెడుతూ ఉన్నాయి. అదేలాగా తెలంగాణలో కూడా ఇథనాల్ ఉత్పత్తి వనరుల మీద ప్రభుత్వం దృష్టి సారించింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అన్నటువంటి పథకం కింద కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే వాళ్ళకి దీంట్లో అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి 35% గ్రాంట్ రూపంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సహాయాన్ని అందిస్తారు. ఇప్పటికే కొనసాగుతున్నటువంటి 1 కోటి రూపాయల కన్నా తక్కువ వ్యయమయ్యేటటువంటి యూనిట్లను అభివృద్ధి చేయటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాముఖ్యతను తెలపండి. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాముఖ్యత ఏంటి? ఏంటి అంటే మన అగ్రికల్చర్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి, అంటే మన దగ్గర ఉన్నటువంటి 3 పిల్లర్స్లో ఈ 2 పిల్లర్స్కి సంబంధించి, అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ మరియు సర్వీస్ సెక్టార్స్లో ఈ 2 సెక్టార్స్ అగ్రికల్చర్ మరియు ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటిది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అన్నటువంటిది. దీని ద్వారా దీనికి ఎనార్మస్ సిగ్నిఫికెన్స్ ఉంది అన్నట్టుగా చెప్తామన్నమాట. దేనికి సంబంధించి? ఒకటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి. దీని ద్వారా డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కలుగుతాయి. అంతేకాకుండా అగ్రికల్చర్కి మరియు మ్యానుఫ్యాక్చరింగ్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫార్మర్స్ ఇన్కమ్ని 2022 పెంచాలి అనేది అయితే లక్ష్యంగా పెట్టుకున్నాము, అంటే ఫార్మర్స్ ఇన్కమ్ని డబ్లింగ్ చేయటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ మాల్ న్యూట్రిషన్ని కర్బ్ చేయటానికి, అంటే రెడ్యూస్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫుడ్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఈ ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది 40% ఫుడ్ ప్రొడక్షన్ అన్నటువంటిది వేస్ట్ అవుతోంది అన్నట్టుగా ఎస్టిమేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా నీతి ఆయోగ్ కూడా యాన్యువల్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్కి సంబంధించి దాదాపు 90,000 కోట్ల వరకు ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. అంటే వీటన్నింటి ద్వారా సార్టింగ్, గ్రేడింగ్ ఇలాంటివి చేసి ఎక్స్ట్రా ప్రొడ్యూస్ని యాడ్ చేయొచ్చు, అంటే ఫుడ్ వేస్టేజ్ అన్నటువంటి దాన్ని తగ్గించడానికి వీలవుతుంది. ఇది మాత్రమే కాకుండా ట్రేడ్ని ఇంక్రీజ్ చేయటానికి, అలాగే దాని ద్వారా ఫారెక్స్, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎర్న్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫుడ్ అన్నటువంటిది బాగా ఉంది, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కదా, కాబట్టి లోకలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించవచ్చు. దాని ద్వారా మైగ్రేషన్కి సంబంధించినటువంటి కాజెస్లో మనము పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ అనేసి 2 ఉంటాయి. అందులో ఈ పుష్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు, క్రాప్ డైవర్సిఫికేషన్,
క్రాప్ డైవర్సిఫికేషన్ అన్నటువంటి దానికి ఇది ఉపయోగపడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ దీనికి కావాలి కాబట్టి ఫార్మర్ నుంచి డైవర్సిఫైడ్ క్రాప్స్ గ్రో చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే న్యూట్రిషన్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫుడ్ టేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కస్టమర్ చాయిసెస్కి సంబంధించి దాన్ని, అంటే వాటిని ఫుల్ఫిల్ చేసేలాగా ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఫుడ్ ఇండస్ట్రీ వల్ల, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, మన దేశంలో 130 కిలోవాట్ల సామర్థ్యం గల మొట్టమొదటి సోలార్ రైల్వే స్టేషన్గా ఏది నిలిచింది? ఏ రైల్వే స్టేషన్? విజయవాడ రైల్వే స్టేషన్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, స్పార్ష్ సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అన్న కార్యక్రమాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.